వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమీ సేవ. IIIT అదే మనకి RGUKT నుంచి మనకి IIIT నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. టెన్త్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఏపీది ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఒకే ఒక అప్డేట్ మనకి 15th అయితే ఇచ్చారన్నమాట. ప్రెస్ నోట్ అయితే వచ్చింది IIIT నుంచి అయితే. సో మనకి ఇది 15th అయితే వచ్చింది, దాదాపు 15 రోజులు అయిపోతుంది అప్డేట్ వచ్చి. బట్ కానీ వీళ్ళు ఇంకా ఎలాంటి మరొక అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే IIIT సంబంధించి ప్రస్తుతానికి నెట్లో నడుస్తున్నవన్నీ కూడా ఫేక్ వెబ్సైట్స్, మేము అఫీషియల్గా ఎలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు అని చెప్పేసి జస్ట్ లెటర్ రాసి అయితే అప్లోడ్ చేశారు. కానీ ఇంకా అఫీషియల్గా ఎలాంటి న్యూస్ కూడా ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదన్నమాట. కానీ చాలామంది IIIT సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాము, ఐ మీన్ సీట్ వస్తుంది, అదేవిధంగా ఎప్పుడు వస్తుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ అప్రాక్సిమేట్లీ ఏమేమి డాక్యుమెంట్స్ అడగవచ్చు అనేవన్నీ కూడా మనకి ఏదైతే మనకి IIIT బాసరా ఉందో ఆ బాసరా నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. సో ఈ బాసరా అనేది మనకి తెలంగాణ వాళ్ళకి సంబంధించింది. సో ఇంచుమించుగా తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇంచుమించుగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మ్యాచ్ అయితే అవ్వచ్చు అనమాట. కాబట్టి నేను ఇప్పుడు IIIT సంబంధించి ఏదైతే తెలంగాణ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళు అడిగిన పాయింట్స్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏపీవి కూడా ఇంచుమించు ఇలా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక టీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూస్తే మనకి ఫీజులు అనేవి కూడా, అంటే టీఎస్ వాళ్ళలోకైతే OCBC వాళ్ళకి 400 రూపాయలు ఫీజు అడుగుతున్నారు. మేబీ అడిగితే ఏపీలో ఇంకా 200 ఎక్స్ట్రా పే చేసి 600 అయితే ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 350 ఇచ్చారు. కాబట్టి ఏపీలో వచ్చే IIIT కూడా సేమ్ ఇదే విధంగా ఫీజు అందరికీ ఒకలా ఉండదన్నమాట. OCBC వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకలా అయితే ఉంటుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు కన్సెక్షన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయొచ్చు ఏపీలో వచ్చేదానికి. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూస్తే వీళ్ళు మనకి ఎక్కడ కూడా వీళ్ళు 10th పాస్ అయినా సరిపోతున్నారు. ఏజ్ కూడా మనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పేసి అన్నారు. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ అయితే 21 ఇయర్స్ బిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. బట్ కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఎంత కొంత అనేది. ఇందులో మనకి MPC ఉంటుంది, దాని తర్వాత BTEC 4 ఇయర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఫీజులు ఇవన్నీ కూడా చేంజెస్ అయితే అవ్వచ్చు. మరి డాక్యుమెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే, వీళ్ళు ఒకవేళ OC కాకుండా BC ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా కొంచెం డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ కానీ ఫీజు విషయంలో అయితే అప్రాక్సిమేట్లీ ఫీజు ఇన్సూరెన్స్ అలా అయితే ఉండవచ్చు. కానీ ఏపీకి సంబంధించి ఇంకా IIIT రాలేదన్నమాట. ఇన్ కేసు వస్తే మనకి జస్ట్ మీరు RGUKT అని సర్చ్ చేసినట్లయితే మనకి మెయిన్లో కనబడుతుంది హోమ్ ఇది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అది RGUKT అనేది మనకి వాళ్ళు తెలంగాణ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కానీ మనకి ఇందులో ఏమొస్తుందంటే మన ఏపీ దానికైతే ఇందులో మనకి నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం అయితే ఈ 4 క్యాంపసెస్లో అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇలా కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ప్రజెంట్లోనే మనకైతే కనబడుతుంది. ఇప్పుడు వరకు అయితే ఈ మంత్ 15th సారీ ప్రీవియస్ మంత్ 15th స్టార్ట్ చేసిన పేపర్ నోటీస్ మాత్రం అవైలబుల్ ఉంది. కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేసు వస్తే డెఫినెట్గా వీళ్ళు వీడైతే మేక్